బీఆర్ఎస్ ప్రభుత్వం భూ నిర్వాసితులను మోసం చేసిందని బీజేపీ అభ్యర్థి చలమల కృష్ణారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మరిగూడ మండలంలోని పలు గ్రామాల్లో కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఓటర్ను కలిసి కమలం గుర్తుపై ఓటేయాలని అభ్యర్థించారు. చెర్లగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పునరావాసం నష్టపరిహారం చెల్లిస్తామని ప్రగల్భాలు పలికి ఓట్లు దండుకున్నారని కృష్ణారెడ్డి ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే భూ నిర్వాసితులకు సరైన న్యాయం చేస్తామని అన్నారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఓట్లేసి తనను గెలిపించాలని చలమల కృష్ణారెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు గతంలో 2009లో ఎంపీగా చేసేడు. ఆ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ ఉంది. ఈ రోజు కృష్ణాపురం గ్రామానికి కానీ అదేవిధంగా మురుగోరు కాన్స్టిట్యూన్సీ కానీ మురుగోరు మండలానికి కానీ నిధులు తెచ్చడం ఆలోచించండి. ఏమైనా కానీ ఆ టైంలో మాత్రం అలా కుటుంబం పెరిగింది, అలా కుటుంబంలో ఆర్థిక స్తోమత పెరిగింది. కాంట్రాక్ట్ వెళ్ళినాయి కానీ మనకేమైనా న్యాయం చేసినప్పుడు ఆలోచించమంటున్నా. అయినా కానీ ఆ మనిషికి మురుగోరుకి ఏం సంబంధం అని అడుగుతున్నా. ఆ మనిషి మురుగోరు బిడ్డ కాదు, ఇక్కడ మురుగోరు బిడ్డల కుటుంబంలో ఉన్నాం.